గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా నల్ల చెరువు మండల పరిధి నీలవాండ్లపల్లి మదిమడుగు దిగువపల్లి గ్రామాల్లో శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి నిర్వహించారు. మండల నాయకులు అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప్రజలు పలు సమస్యలున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే విధంగా అడుగులు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేశామని, రానున్న రోజులలో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రజలు ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమణారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు మరియు వైకాపా నాయకులు పాల్గొన్నారు. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నెల్ల చెరువు మండలం మద్దిమడుగు గ్రామ పంచాయతీ, అదేవిధంగా కవలమ్మరి గ్రామ పంచాయతీకి సంబంధించిన లోకల్లి గ్రామాల్లో చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు పరిపాలన పూర్తయిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడపకు వెళ్ళి ఈ 3 సంవత్సరాల పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. గడిచిన 2 మాసాలుగా ఈ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపుగా 30-35 వరకు గ్రామ పంచాయతీలన్నీ కూడా తీరడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా, ప్రతి గడపలో కూడా ఈరోజు ఎటువంటి వివక్ష లేకుండా, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమము కూడా వాళ్ళ గడప దగ్గర చేరుస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా ఏ గడపలో కూడా అర్హులై ఉండి పథకము రాని వాళ్ళు, సంక్షేమ పథకాలు అందని వాళ్ళు ఒకరు కూడా మనకు కనిపించని పరిస్థితి. చరిత్రలో ఎన్నడూ కూడా లేనటువంటి విషయం ఇది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు పరిపాలనలో జన్మభూమి కమిటీల పేరుతో 100,000 అర్హులైన ముసలి వాళ్ళు, వృద్ధులు, వికలాంగులకు కూడా పెన్షన్లు రాని పరిస్థితి, రైస్ కార్డులు లేని పరిస్థితి, ఇల్లు రాని పరిస్థితి, ఎక్కడ చూసినా కూడా పూర్తిగా జన్మభూమి కమిటీల అరాచకాల్లో 100,000 ప్రతి గ్రామంలో కూడా సంక్షేమ పథకాలు అందని వాళ్ళు కనిపించే పరిస్థితి. కానీ ఈరోజు ఎక్కడ ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాకు పథకం అందలేదు అని చెప్పి చెప్పే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించింది. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు పథకాలు దాదాపుగా 140,000 కోట్ల రూపాయలను కేవలం 3 సంవత్సరాల్లోనే రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి కూడా అందించే కార్యక్రమం. మరోవైపు సచివాలయాలు అయితేనేమి వికలాంగ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి పథకము కూడా వాళ్ళ గడప దగ్గరికే చేర్చే కార్యక్రమం పూర్తి పారదర్శకంగా ఎక్కడా వివక్ష లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు సంక్షేమ పథకాలు ఓవైపు, అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు నడుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల ప్రతి గడపలో కూడా ఈరోజు సంతోషం వ్యక్తమవుతోంది. ప్రతి గ్రామంలో, ప్రతి గడపలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన పట్ల, ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల పూర్తి సంతృప్తిని ప్రజలు వెలిబుస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ దీవెనలు ఎల్లవేళలుగా ఉంటాయని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటి